అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశివారికి ఏ విధమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశివారికి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఆశ్చర్యపరిచేటువంటి సంఘటనలు తమ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయో ఈ రోజు వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారి అదృష్టాన్ని ఏ వైపుకు తీసుకువెళ్లబోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలాంటి మార్పులు వారి జీవితంలో రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వారి ఆదాయం వ్యయం రాజపూజ్యం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో వివరంగా మీరు తెలుసుకోబోతున్నారు కుంభరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పనికొచ్చి మీ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి గొప్ప పరిష్కార మార్గాలు ఈ వీడియోలో చెప్పటం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగునామ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరంలో కుంభరాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఏలినాటి శని యొక్క ప్రభావం మీద ఉండబోతుంది ఖర్చుల విషయంలో ఆదాయం విషయంలో ఆర్థికపరమైనటువంటి అంశంలో కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి రాబడి ఉంటుంది అలాగే అప్పులపాలయ్యే ప్రమాదము ఉంటుంది కాబట్టి కుంభరాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాలి లక్ష్మికి సంబంధించిన వీలైనన్ని ఎక్కువ పూజలు చేస్తూ మీరు డబ్బు విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఈ అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయం కుంభరాశివారికి పద్నాలుగుగా ఉంటుంది ఖర్చు పద్నాలుగ్గా ఉంటుంది అంటే వ్యయం కూడా పద్నాలుగ్గానే ఉంటుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మీరు అదుపులో ఉంచుకోగలిగితే మీ ఖర్చుల్ని పొదుపు కనీసం కొంతలో కొంతైనా చేయగలుగుతారు రాబడి బాగుంటుంది ఉంటాయి పొదుపు మంత్రం పాటించకపోతే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది కుంభరాశివారికి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అనవసర వస్తువుల కొనుగోలు జోలికి విలాసవంతమైనటువంటి వస్తువుల కొనుగోలు జోలికి వెళ్ళకండి రాబడి బావుంటుంది కాబట్టి వస్తున్న రాబడిని మంచి విషయాల కొనుగోలుకి ఉపయోగించండి మీకు ఎలాగూ వస్తున్న ఆదాయం ఖర్చవుతుంది కాబట్టి ఆ ఖర్చుని మీకు ఉపయోగపడే ఖర్చుగా చేయండి ఇంటిని కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం తిరిగి మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానివ్వండి లేదంటే స్థలాలు పొలాలు లాంటివి కొనుగోలు చేస్తే మీకు లాభము ప్రయోజనము ఉంటుంది లేదంటే వాహనాలు కొన్న ఇతర విలాసాలకి మీరు ఈ డబ్బుని వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంటి కొనుగోలు కానీ స్థలాలు పొలాల కొనుగోలు కానీ మీరు చేస్తే మంచిది ఎందుకంటే ఖచ్చితంగా ఖర్చు అనేది వస్తుంది ఆ ఖర్చు ఉపయోగపడే పనుల మీద పెట్టగలిగితే మీకు కొంత పొదుపు అనేది కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి రాజపూజ్యం ఆరుగా ఉంటుంది అవమానం ఒకటిగా ఉంటుంది కాబట్టి సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగ ప్రదేశంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కుంభరాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా అంశాలను గనక పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వారికి ఆర్థిక అంశాలని పక్కన పెడితే మాత్రం ఒక అద్భుతమైన ఉత్సాహవంతమైన సంవత్సరం అని చెప్పచ్చు మీ జీవితంలో మీరు ముందుకు సాగటానికి మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి సానుకూల దృక్పథం ధైర్యం విశ్వాసం ఇతర వ్యక్తుల మద్దతుతో మీరు ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా అధిగమించటానికి కొత్త కొత్త మార్గాలని కనుగొంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ మాసం వరకు మీకు బృహస్పతి మీ మూడవ ఇంటి గుండా వెళుతున్న కారణంగా మీ నిర్వాహక నైపుణ్యాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఈ కాలంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు అలాగే మీరు నూటికి నూరు పాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా వ్యాపార వృత్తి విద్యారంగాల్లో అయినా సరే ఇతర అంశాల్లో అయినా సరే ఫలవంతమైనటువంటి మంచి ఫలితాలని పొందుతారు భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన అందమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు మారుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికంగా పొందబోతున్నారు కుంభరాశివారు ఆనందపు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా ప్రేమ సంతోషం మంచి ఉత్సాహము ఉంటుంది ఇక నక్షత్ర గమనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే వరకు మీ జీవితంలో అద్భుతమైన కాలం ఉంటుంది సంవత్సర ప్రారంభంలో ఆనందాలు మీ తలుపు తడతాయి కుటుంబంలోకి నూతన వ్యక్తి రావటం వివాహ యోగం ఉద్యోగ యోగం లాంటివి బాగా కలిసొస్తాయి ప్రేమ ప్రవహించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం మీరు కోరుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది మేలోపు మంచి వివాహాలు కుదిరేటువంటి కాలమని గుర్తుపెట్టుకోండి ఇక అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది కుంభరాశి వారికి ప్రతి ఒక్క అంశము కూడా సానుకూలమైనటువంటి ప్రభావాన్ని మీ జీవితం మీద చూపిస్తుంది పనిచేసేటువంటి వాతావరణంలో వ్యాపారమైనా ఉద్యోగమైనా సరే ఇతర వ్యక్తుల సపోర్ట్ అనేది మీకు మెండుగా ఉంటుంది మీరు ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్గా ఎదిగే అవకాశాలుంటాయి సహచరులు సీనియర్లు అందరూ మిమ్మల్ని అభినందించేలాగా మీ పనితీరు అనేది ఉంటుంది అలాగే మీ ప్రతిభను నిరూపించుకోవటానికి మీరు అనుకున్నది సాధించటానికి మీకు మంచి అవకాశాలు వస్తాయి నిరూపించుకొని మీరు సమాజంలో అలాగే మీ కుటుంబ వాతావరణంలో ఉద్యోగ ప్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు ఇక విద్యార్థులకైతే తమ లక్ష్యాలను సాధించటానికి చదువు మీద మంచి శ్రద్ధ చూపించటానికి అవకాశం ఉన్నటువంటి కాలం ఆశాజనకమైనటువంటి ఫలితాలు దక్కుతాయి అయితే పూర్తి అంకిత భావంతో కష్టపడి పనిచేయాలి కుంభరాశివారు వ్యాపారులకి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఏ వ్యాపారాన్నైనా సరే వేగంగా మంచి విజయవంతమైనటువంటి స్థానాలకి తీసుకెళ్లే అవకాశాలు మీకు మెండుగా అందుతాయి ఆర్థిక ప్రవాహం అద్భుతంగా ఉంటుంది ప్రయోజనకరమైనటువంటి స్థితిలో ఉంటారు వ్యాపారం సజావుగా అప్రయత్నంగా అద్భుతంగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా అద్భుతంగా వస్తాయి ఇక ఖర్చులు కూడా అదే రకంగా ఉంటాయి కాబట్టి వ్యయం విషయంలో ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సంపన్నమైనటువంటి సంవత్సరంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మిగులుతుంది ఇక ఆర్థిక కోణం నుంచి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పొదుపు అంశంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే కుంభరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడాలి అంటే కొంత ఫిట్నెస్ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కడుపు కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కుటుంబంతో మంచి కాలం గడుపుతారు అలాగే శుభకార్యాల్లో పాల్గొనటం మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరిపించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కుంభరాశి వారికి చెందినటువంటి మహిళలు తాము ఎంచుకున్న రంగంలో అద్భుత విజయాలు సాధిస్తారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అనూహ్యమైనటువంటి పదవుల్ని అలంకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాత స్నేహితుల్ని కలుసుకుంటారు పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటారు విలువైన బహుమతులు అందుకుంటారు స్నేహం యొక్క విలువని తెలుసుకునేటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి మెండుగా ఉంటాయి కుంభరాశి మీద శని యొక్క ప్రభావం రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది కాబట్టి శని స్తోత్రాన్ని పఠించటం శనికి తైలాభిషేకాలు చేయటం నువ్వులు దానంగా ఇవ్వటం లాంటివి చేయండి లక్ష్మీదేవిని ఆరాధించండి దత్తక్షేత్రాన్ని దర్శిస్తూ ఉండండి మేలు కలుగుతుంది మీకు తోచినంతలో మీకు కలిగినంతలో లేనివారికి చేసేటువంటి ఆర్థిక అన్నదానాలు మీకు ఎప్పటికీ మేలును చేకూరుస్తాయని గుర్తుపెట్టుకోండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే